తీసుకొచ్చినా కట్టేసిందే నేనే అన్నా. అదేమన్నా పగాడి కూతురు అనుకుంటున్నారా కట్టి పడేయటానికి? మా అమ్మరా, ఏంటి బంగారం ఇది? ఎన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతావమ్మా? మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే నేను బతకగలనా చెప్పు తల్లి. మీ ఆస్తులు, మీరు కూడబెట్టిన కోట్ల డబ్బు, మీ దగ్గర ఉన్న బంగారం, మీ చేతిలో చనిపోయిన వాళ్ళ పిల్లలకి, ఇల్లు నిన్ను నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే నేను మళ్ళీ పారిపోతాను. ఆస్తులు మొత్తం పంచేసి మనం ఎలా బతకాలి? నీ పెళ్ళి ఎలా చేయాలి? మిమ్మల్ని నేను పోషించుకుంటాను. ఇక నా పెళ్లి గురించి అంటారా? నేను అబ్బాయిని ప్రేమించాను. సేమలో ప్రేమలు ఉండవు. ఎవడాడు ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఎవరమ్మా అతను? అతను చాలా పేదవాడు. ఇదేంటి, బీవి వినాయక్ సినిమాలో విలన్ హౌస్ లా ఉంది. లోపలికి ఎలా వెళ్ళాలి? అతనే కాదు, అతని ఫ్యామిలీ కూడా నాకు నచ్చింది. అన్నా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తిరణాల్లో తప్పిన పిల్లాళ్ళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడనా? అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చానా? కృష్ణ, సత్య, అసలు మీరు మనుషులా రోబోలా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆయన కూతురు. ఆయన ఎవరో తెలుసా? నాగినేడు. కర్నూలు జిల్లాలో బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో తప్ప సగం ఆస్తులు ఈయనవే. కొన్ని కోట్లకి ఆయన ఓనర్. ఈ అమ్మాయి ఆయన డాటర్. సత్య, నిజంగా కోటీశ్వరాలువా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామచరణ్ కోటీశ్వరుడు కదా. డాక్టర్ డి రామనాయుడు గారు కోటీశ్వరుడు అయితే వెంకటేష్ బాబు కోటీశ్వరుడు కదా. నాగార్జున గారు కోటీశ్వరుడు అయితే నాగచైతన్య కోటీశ్వరుడు కదా. ముందు నువ్వు ఎవడో చెప్పబోయా? నేను ప్రేమించింది తన్నే. పేరు పేద కృష్ణ. మీ నాన్న ఏం బిజినెస్ చేస్తుంటాడు? వాళ్ళ నాన్నది బనానా బిజినెస్, అమ్మది బజ్జీల బిజినెస్, అక్కది కూరగాయల బిజినెస్, బావది ఇస్త్రీ బిజినెస్, వదినది ఫ్లవర్స్ బిజినెస్, నాది పెట్రోల్ కొట్టి బిజినెస్. వాటిని బిజినెస్ అంటారు తల్లి, బతకడానికి పడే పాటలు అంటారు. నా మొత్తం ఫ్యామిలీ బండ్ల బిజినెస్, నాకు నచ్చలా. చూడు బాబు, నా కూతురికి నచ్చినావు అంతే, నాకు నచ్చినట్టే. రే నరసింహ, మనకన్నా ముందు ఆ వెంకటప్ప మనుషులు మన పాప మీద అటాక్ చేసినారంటే జస్ట్ మిస్ అయ్యిందన్నా. గప్పు నాయాళ్ళారా, మాంసం తిని దానికి తప్ప యాదానికి పనికిరాని మీరు. సరిగ్గా చంపేటానికి నరసింహ వచ్చి తప్పించాడనా? ఆలోచిస్తా ఉంటే ఇక్కడి మాటలు అక్కడికి ఎవరో మోస్తున్నారనిపిస్తోంది. ఏం దుర్గా, ఏం సంగతి? అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నది నేనే అని తెలిస్తే ఆ నాగినీడు నాతలతో పాటు నీతల కూడా తీసేస్తాడు. ఆడు తల తీస్తే మెడ చాచడానికి ఈడ ఆడంగులు ఎవరు లేట్రా? మా తాత చావుకి కారణమైన ఆ నాగినీడు చావు నా చేతుల్లోనే. చెప్పురా దుర్గా. కూతురు పెళ్లి పనుల మీద హైదరాబాద్ వెళ్లే హడావడిలో ఉన్నాడు నాగినీడు. అటాక్ చేయడానికి ఇదే సరైన టైం. ఏంటి ఇంటి చుట్టూ జనం, వాళ్ళందరి చేతుల్లో కత్తులు, కొంప తీసి మీది రాజవంశమా? కాదు. ఓ, మీ నాన్న కత్తుల వ్యాపారమా? కాదు. మరి మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్ట్ అంటే రక్త చరిత్ర పార్ట్ వన్ పార్ట్ టూ? పాపో, పార్ట్ త్రీ లా ఉంది. పాపో, కత్తులు అనకుండా నా కొడుకులే.
వాళ్ళు బండి తీయండిరా అట్నే అన్న. నమ్మకద్రోహి, ఇప్పుడు చెయ్యి నేను చేయను. వాడికే ఇచ్చాయి, జాగ్రత్తగా అతికించుకో. ఆ ట్రాక్టర్ దగ్గర బాబు, మన ఇంటి మీద అటాక్ చేసిన వాణ్ణి వదిలిపెట్టను, వాణ్ణి నడివీధిలో నరుకుతాను. నడివీధిలో కాదన్నా, ఆడి నట్టింట్లో నరకాలా. ఈ నరకటాలు చంపటం లేదు సార్, ఇలా అయితే మా ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోరు. మీ పండ్ల ఫ్యామిలీతో సంబంధం చేసుకోవడానికి మేము ఒప్పుకోవాలా? మీరు కాదు. కోపడకండి సార్, బ్లడ్ తెగి బ్లడ్ వస్తేనే గిలగిలా కొట్టుకుని ఫ్యామిలీ మాది. అవతలలో అడ్డంగా నరికి వాడు గిలగిలా కొట్టుకుంటూ చూసి మేసం మెలేసుకుని ఫ్యామిలీ మీది. అయితే నరసింహ, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి బాబు? మీరు ఫ్యాక్షనిస్ట్లను మామూలు తెలియకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి. కుదరదు. నీ పెళ్లికి ఒప్పుకున్నాను కదా, మీరు చెప్పినట్టల్లా చేస్తాను అనుకున్నారా? పైగా వేయాల్సింది దుర్యోధనుడి వేషమో భీముడి వేషమో కాదు, పెద్దవాడి వేషమా? ఐ హేట్ దట్. ప్లీజ్ డాడీ. ఏమండి, చిన్నప్పటి నుంచి వాడి కోసం ఎన్నో చేశారు కదా, ప్లీజ్ ఈ ఒక్కసారి చెప్పేది వినండి. ఈ ఇంట్లో రెండు రోజులు ఉంటే అన్ని జబ్బులు ఫ్రీగా వస్తాయి. మాకు ఆల్రెడీ వచ్చాయి. రెండు అంకుల్, ఆయన మా నాన్నగారు. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి అన్న గారు. చూడండి బాబు గారు. చూస్తూనే ఉన్నాను. చెప్పండి. చెప్పండి. ఎప్పుడైనా కూతుర్ని పెద్దింట్లో ఇవ్వాలి, కోడల్ని చిన్నింట్లో నుంచి తెచ్చుకోవాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు. కానీ మా అమ్మాయిని ఇంత చిన్న ఇంట్లో ఇవ్వటానికి కారణం నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడటం వల్ల. నేను కూడా అంతే, మా అబ్బాయి మీ అమ్మాయిని కోరుకున్నాడు కాబట్టి కాదనిలేక ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఏంటన్నాడు చేసేది? అరటిపళ్ళ వ్యాపారమైన దుబాయ్లో పెట్రోల్ బావులు ఉన్నంత పోసు కొడుతున్నాడు. మగ పెళ్లి వారు కదా. ఊర్లో మీరు ఏం చేస్తుంటారు అన్నయ్య గారు? ఈయన హెడ్ మాస్టర్. ఆయన లక్కల్ మాస్టర్. ఏంట్రా హెడ్ మాస్టర్ అంటున్నాడు? నువ్వు తలలు తీస్తావు కాబట్టి హెడ్ మాస్టర్, నేను కౌంటింగ్ చేస్తాను కాబట్టి లెక్కల మాస్టర్ అనమాట. మీది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట. అవునవును. అన్నట్టు అరటిపళ్ళ మీద మీరేనా? రోజుకి ఎంత కడుద్ది? 100 రోజుకి. 100 మీ అందరికి? 100కే వస్తున్నా బొంద. నరకడానికి కత్తి చేయమంటేనే 200 అడుగుతున్నారు. నరికే కత్తి ఏంటి? అదే అరటికెళ్ళి నరికే కత్తి బావు గారు. ఈ ఇల్లు
మీ సొంతమేనా? కాదు, అద్దె కొంపండి. అద్దె కొంప అన్నయ్య సార్ వైడిర్ ఇప్పుడే వస్తాను. ఏంట్రా, వెరీ పూర్ ఫ్యామిలీ, వరస్ట్ ఏరియా, నీచమైన బిజినెస్, కనీసం సొంతలు కూడా లేదు. అమ్మాయిని ఇవ్వడం అవసరం అన్నయ్య? మన దగ్గర దండిగా డబ్బులున్నాయి కదా, వాళ్ళతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేపిద్దాం. పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దాం, వ్యాపారంలో లాస్ వస్తే మనం కూడా బళ్ళు దోసుకోవాలా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్న. మనం చేద్దాం అన్న, కొన్ని నెల రోజులు ఇక్కడే ఉండి వాళ్ళ బిజినెస్ బాగా అబ్జర్వ్ చేద్దాం, ఆ తర్వాత సంబంధం ఖాయం చేద్దాం అన్న. మంచి ఆలోచన రా, చెప్దాం పద. మీరు ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయ్యారంటున్నారు, గుడ్ గుడ్, వెరీ గుడ్. లేదు లేదు లేదు, నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యా. నెల రోజులా? అయితే మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. ఏం చెల్లమ్మా, బావగారు కోపం ఎక్కువ అనుకుంటా? కాదు బావగారు, ఈ ఇంట్లో సగం మంది పడుకొని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి, ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి. అంత బాధంతులు డాడీ, మీకు కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళిపోదాం, ఆయన నేను ఒప్పిస్తాను. కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఎవరు? మీరే డాడీ, మన ఇల్లే, మన ఇంట్లో. రండి రండి, అందరు బట్టలు సర్దుకోండి, పదండి పదండి త్వరగా. మన ఇంట్లో ఉన్నా కర్మ మేము ఒప్పుకోం బాబు. ఏ, మేము ఒప్పుకోలేం బాబు. వాయ్, అదంతేనే. మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ నెల రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు. పగలు పేజాలు తింటూ రాత్రి పీటర్స్ కాట్లు తాగుతూ గడపాలి. ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మో ఒకటో తారీఖు బాబు. చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళా మందిర్ కళా నికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు? మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకల విసిరి పారేస్తారు బాబు. ఊరుగా ఉండలేక రిచ్ గా బ్రతకలేక మేమెంత నలిగిపోతామో మీకేం తెలుసు బాబు? నువ్వు నలిగిపోకుండా నేను చూసుకుంటాను అప్పు. ఛీ, ఏంటహే నువ్వు నన్ను చూసేది? మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది, మీరు ఈ నెల రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ గా లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను. ఫిర్ క్యా హువా రే? ఏ దరిద్రకి రాని అదృష్టం మీకు వచ్చిందిరా భయ్. రే ఊరుకోరా, ఇదిగో ముందే చెప్తున్నాను, యాక్టింగ్ మాత్రం ఎరగదీయాలి. పనులతో మాత్రం పెట్టుకోదు బాబు, కిచెన్ లో పాత్రలు కడగడమే కాదు ఏ పాత్రలోనైనా దూరి ఇరగదీస్తాం. ఫ్రెండ్ బంగ్లా అంటే ఏదో బూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను, చాలా పెద్ద బంగ్లానే. ఇదే నా ఫ్రెండ్ బంగ్లా. అవునండి, ఈ బంగ్లా ఇది కాదు ఆయనది. ఆ విషయం మేము అడగలేదే. సైలెన్స్ సైలెన్స్, మిలియనీర్ మిత్ర గారు వస్తున్నారు. ఉన్నాడంటావా? లేస్తే ఉన్నట్టు. ఏమైంది? ఓ రేంజ్ లో దిగుదాం అనుకున్నాను బాబు. ఈ రేంజ్ లో పడ్డావు ఓ రక్షణాపి, నీ రేంజ్ లో ఉండు. లగన్ సార్. ఏం లేదండి, ఇంట్లో తడుగుట్టేశారు సార్, దాని మీద లెగ్గేశారు. ఈయనే మిలియనీర్ మిత్ర. మిలియనీర్ మిత్ర. ఈయన పేరు నాగినేడు, మా వేంకడు. వెల్కమ్ వెల్కమ్, ఐఎమ్ దిస్ హౌస్ ఓనర్. ఇంటికి సున్నాలేసేవాడులా ఉన్నాడు ఈడు ఓనర్. ఏంటన్నా ఈ సన్నాసి? నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాను. నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాణ్ణయ్యా. ఈ సోంబేరు మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకున్నాడు. ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సో షీఈస్ మై వైఫ్. దండాలండి. ఈ బ్యూటిఫుల్ లేడీ, బ్యూటిఫుల్ ఏంటర్ బాబు, నా కూతురు. నమస్కారం అయ్యా. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. దండాల ఇలా స్లాంగ్ ఏంటి రాంగ్ ఉంది? వాళ్ళు ఈస్ట్ గోదావరి అండి, సో స్లాంగ్ అది. కృష్ణ చెప్పు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, తర్వాత చెప్దాలే. పర్వాలేదు చెప్పు. ఏంటి నాన్న భయపడుతున్నావు, చెప్పరా? ఏం లేదండి, మీరు పెద్ద కోటీశ్వరులు కదా. ఎస్ ఐ ఎమ్మెల్యే నిర్మిత్ర. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట, టెల్ మనం. సార్, ఈ దేశంలో రెండు రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు, చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. మొదలు పెట్టింది బావా. పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు, చాలీ చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు, నెలంతా పాచి పని చేసినా 1,000 రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అవును, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. వాళ్ళ కన్నీటి జీవితాలు మాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? మీరంతా కోటీశ్వరులు కదా. అందుకే సార్, మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది. 10 కోట్లు ఏంటి, 20 కోట్లు తీసుకోండి.
చెక్బుక్ ఎలా పట్రా? చెక్బుక్ అంటే ఏంటి మిత్రా? అదేరా, నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే, అదేటి పట్రా? సాలరీ. చెవుడు, చెక్బుక్ 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 సారీ సార్ అమౌంట్ రాయలేదు. నువ్వే రాసుకో. పోనీ సంతకు అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు. ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా. ఆయన పెడితే మొత్తానికి చెల్లదు. చెల్లదా? ముందు చెక్ ఇచ్చారు కదా, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను. ఇల్లు చూద్దాం, పదండి రండి రండి రండి. ఏ వదలు, నువ్వే షు రా. ఎక్కడికి? చెప్తాం పద. ఏంటిది ఇదేంటో తెలీదా? రొమాన్స్? రొమాన్స్ అంటే? రొమాన్స్ అంటే తెలీదా? పోనీ నేను నేర్పించిన